జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది, కానీ రాజకీయాలు మాత్రం హీట్ ఎక్కాయి. ముఖ్యంగా బెజవాడ రాజకీయాలు పొలిటికల్ సర్కిల్లో బాగా చర్చకు వస్తున్నాయి. కేసినేని కుటుంబంలో అన్నదమ్ముల పొలిటికల్ స్టెప్స్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ ఎంపీగా కేసినేని నాని అందరికీ తెలుసు. అయితే ఇటీవల టీడీపీలో ఆయన సోదరుడు కేసినేని చిన్ని యాక్టివ్గా పనిచేస్తున్నారు. చంద్రబాబు కూడా ఆయనకు పెద్దపీట వేస్తున్నారు. నానిని కాదని చిన్నీకి ఈసారి రాజకీయంగా అవకాశం ఇవ్వాలని పైకి తీసుకువస్తున్నారు. ఇటీవల నాని వైసీపీకి దగ్గర అవడంతో కేసినేని బ్రదర్ చిన్నీకి ఎంపీగా నిలబడేందుకు లైన్ క్లియర్ అయింది. మరి టీడీపీ నాయకుడు కేసినేని చిన్ని గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. విజయవాడ ఎంపీ కేసినేని నాని సోదరుడు కేసినేని చిన్ని. ఆయన పూర్తి పేరు శివనాథ్. అందరూ ఆయన్ని చిన్ని అని పిలుస్తారు. ఆయనకు అన్నయ్య కేసినేని నానితో పాటు ఓ సోదరి కూడా ఉన్నారు. విజయవాడలోని కేసినేని రామస్వామి ప్రసూనాంబగారుల దంపతులకు జన్మించారు చిన్ని. ఆయన తండ్రి లెక్చరర్గా పనిచేసేవారు. చిన్నీకి 10 ఏళ్ల వయసులోనే తండ్రి అనారోగ్యంతో మరణించారు. పిల్లల బాధ్యత ఆయన తాతయ్య కేసినేని వెంకయ్య గారు తీసుకున్నారు. ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ధనవంతుడు, వ్యాపారి, పేదల పక్షాన ఉంటూ ఎన్నో పోరాటాలు చేశారు. విజయవాడ ఆటోనగర్ వ్యవస్థాపకుల్లో కేసినేని చిన్ని తాతగారు కేసినేని వెంకయ్య కూడా ఒకరు. ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోసం 50 ఎకరాలు సొంత భూమిని విరాళంగా ఇచ్చిన తాత. 1922 కేసినేని చిన్ని తాతగారు వెంకయ్య ఈ ట్రావెల్స్ వ్యాపారం ప్రారంభించారు. బ్రిటిష్ రూలింగ్ టైంలోనే ఈ వ్యాపారాన్ని అద్భుతంగా నిర్వహించారు. 1928 కేసినేని అనే పేరుతో టూరిస్ట్ బస్సులు స్టార్ట్ చేశారు. కంపెనీని ప్రారంభించి 70 బస్సులతో ఈ వ్యాపారం చేశారు. అప్పట్లో తెలుగు ప్రాంతంలో వారిదే అతిపెద్ద వ్యాపారం. కేసినేని చిన్ని మంచి విద్య పూర్తి చేశారు. చిన్ని ముదినేపల్లిలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఉన్నత విద్య మద్రాసులోని మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 7 ఏళ్ల పాటు ప్రగా టూల్స్లో వర్క్ చేశారు. అంతేకాదు, ఎంతో టాలెంట్ ఉండడంతో సొంతంగా ఓ కంపెనీ ప్రారంభించి 100 మందికి ఉపాధి ఇవ్వాలనుకున్నారు. అందుకే టూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాలనుకున్నారు చిన్ని. కానీ ఈ సమయంలో కుటుంబ వ్యాపారంలో ఆయన సహాయం అవసరమని భావించారు. కొత్త కంపెనీ ఆలోచన పక్కన పెట్టి తాతగారు స్థాపించిన కేసినేని ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో ఆయన అన్నయ్య నానితో పాటు చూసుకునేవారు. ముందు ఆయన సోదరుడు నాని ఈ వ్యాపారం చూసుకునేవారు. తర్వాత చిన్ని కూడా వ్యాపారంలో సహాయం చేశారు. సుమారు 300కు పైగా బస్సులు నడిపేవారు. కేసినేని పేరు మీద సొంత గ్యారేజీలు, సొంత ట్రావెల్స్ ఆఫీసులు కూడా ఉన్నాయి. 100లాది మంది కేసినేని సంస్థలో పనిచేసేవారు. 1995 కేసినేని చిన్ని తాతగారు వెంకయ్య మరణించారు. తర్వాత అన్నయ్య నానితో 1998 సమయంలో విభేదాలు వచ్చాయి. చివరకు వ్యాపారం నుంచి చిన్ని బయటకు వచ్చారు. అయితే కేసినేని అనేది ఓ బ్రాండ్. ఎవరైనా బయటకు వెళ్ళి మళ్ళీ ఇలా కేసినేని అనే పేరుతో ఆ బ్రాండ్తో ట్రావెల్స్ బిజినెస్ చేయకూడదు అనేది ఓ ఒప్పందం జరిగింది కుటుంబం మధ్య. అందుకే చిన్ని అన్ని పంపకాలు చేసుకున్న తర్వాత ఆ వ్యాపారాన్ని వదిలేసి హైదరాబాద్ వచ్చేసారు తన కుటుంబంతో. ఆ తర్వాత తను సొంతంగా అనుభవం ఉన్న ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్ రంగంలో వ్యాపారం చేయాలని భావించారు. మోడల్ ట్రావెల్స్, మోడల్ లాజిస్టిక్స్ అనే వ్యాపారాన్ని ప్రారంభించి తక్కువ సమయంలోనే సక్సెస్ అయ్యారు. ఇలా కొంతకాలం వ్యాపారం బాగానే సాగింది. ఓ పక్క అన్నయ్య కేసినేని ట్రావెల్స్ నడుపుతుంటే ఈయన మోడల్ ట్రావెల్స్ నడిపించారు. ఇలా ఉన్న సమయంలో రాష్ట్ర విభజన సమయంలో ట్రావెల్స్ రంగం ఇబ్బంది పడింది. అంతేకాదు, అల్లర్లు, ఉద్యమ సమయంలో ఖరీదైన 6 బస్సులు కూడా తగులబెట్టారు కొంతమంది. దీంతో ఆర్థికంగా చాలా నష్టపోయారు చిన్ని. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. కొంతకాలానికి కన్స్ట్రక్షన్ వ్యాపారంలోకి దిగారు. ఇలా పలు వ్యాపారాలు చేసుకుంటూ పైకి ఎదిగారు కేసినేని చిన్ని. కేసినేని ట్రావెల్స్ నష్టాల్లోకి వెళ్ళింది ఒకనొక సమయంలో. ఈ సమయంలో నష్టాలకు కారణాలు తాను చెబుతానని అన్న ఎవరూ పట్టించుకోలేదంటారు చిన్ని. నష్టాలతో కేసినేని ట్రావెల్స్ని 2018 మూసివేశారు. ఆ తర్వాత తన తాతగారి పేరుతో ఆ లెగసీ కంటిన్యూ చేసేందుకు కేసినేని డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు చిన్ని. ఓ పక్క సోదరుడు రాజకీయంగా ఎంపీగా ముందుకు సాగుతుంటే కేసినేని చిన్ని వ్యాపారంలో ముందుకు సాగారు. అయితే తన అన్న నానికి నాకు రాజకీయ విషయంలో ఎలాంటి జోక్యం లేదని, విభేదాలు లేవని చెబుతారు చిన్ని. ట్రావెల్స్ వ్యాపారం క్లోజ్ చేయడంపై అభ్యంతరం చెప్పానని చెబుతారు. కొంతకాలం క్రితం మా ఫ్యామిలీ వాడే కారుపై తన ఎంపీ స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నారని కేసినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అన్నదమ్ముల మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ విషయంలో నేరుగా తనని అడిగి ఉంటే బాగుండేది కదా అని చిన్ని బాధపడ్డారట. నా భార్య వాడే కారుపై ఫిర్యాదు చేశారని, మహిళలని కుటుంబంలో సొంత వారిపై ఇలా కేసు పెట్టడం తనకు నచ్చలేదని చెబుతారు చిన్ని. తాను కూడా కేసునేని కుటుంబ సభ్యుణ్ణే అని భావించి చిన్ని కూడా రాజకీయంలోకి రావాలని అనుకున్నారు. అంతేకాదు, రాజకీయంగా టీడీపీలో యాక్టివ్గా తిరగడం మొదలుపెట్టారు. ఇలా కేసునేని చిన్ని టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు. రాజకీయంగా టీడీపీ కూడా ఆయన్ను ఎంకరేజ్ చేసింది. ఇటీవల తిరువూరు టీడీపీ మీటింగ్ ఆర్గనైజింగ్ బాధ్యతలు చిన్నికి అప్పగించారు చంద్రబాబు. ఇందులో జోక్యం చేసుకోవద్దని సోదరుడు నానికి పార్టీ అధిష్టానం కూడా చెప్పింది. దీంతో నాని టీడీపీకి తన పదవికి రాజీనామా చేసి వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అంతేకాదు, వైసీపీ అధిష్టానం వెను వెంటనే నానిని విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించింది. ఇక 2024 ఎన్నికల్లో ఎంపీగా వైసీపీ తరపున ఆయన బరిలో ఉండనున్నారు. ఇటీవల తిరువూరులో జరిగిన చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు కేసినేని చిన్ని అంతా దగ్గరుండి చూసుకున్నారు. టీడీపీ తరపున విజయవాడ ఎంపీ సెగ్మెంట్ నుంచి కేసినేని చిన్నికి టికెట్ అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇటు వైసీపీ తరపున అన్న, అటు టీడీపీ తరపున సోదరుడు చిన్ని పోటీకి నిలవనున్నారు. కొంతకాలంగా కేసినేని చిన్ని రాజకీయంగా దూకుడు పెంచారు. ఇందులో భాగంగా ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఉన్న శాసనసభ స్థానాలపై గురిపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. టీడీపీకి పట్టు ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తిరువూరు, నందిగామ నియోజకవర్గాల పరిధిలో చిన్ని స్వయంగా పర్యటన చేస్తున్నారు. పార్టీ క్యాడర్ను కలిసి ఇకపై యాక్టివ్ కావాలని పిలుపునివ్వడంతో పాటు తాను ఉన్నాననే భరోసా కూడా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కేసినేని చిన్ని కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు జానకి. వీరికి అమ్మాయి అబ్బాయి, అమెరికాలో చదువుకుంటున్నారు. ఇక ఆయన ఆస్తి సుమారు 50 కోట్ల వరకు ఉంటుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ట్రావెల్స్, ఇలా పలు వ్యాపారాలు ఉన్నాయి. కేసినేని చిన్ని రాజకీయంగా ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నా వ్యాపార పరంగా మంచి పేరు ఉంది వారి కుటుంబానికి. మొత్తానికి టీడీపీ కూడా 2024 ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వనుంది అనేది స్పష్టంగా రాజకీయ పరిస్థితులు బట్టి అర్థమవుతోంది. చూడాలి, అన్నదమ్ములు ఇప్పుడు చెరవ పార్టీలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండనుందో. మీ అభిప్రాయం ప్రకారం విజయవాడ ఎంపీ సెగ్మెంట్లో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.